జై శాంభవి. నాయన, భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ నాకు తెలుసు. ఓహో, అన్ని తెలుసా? అయితే రేపేం జరుగుతుందో చెప్పగలరా? చెప్పండి గురువర్య. జై శాంభవి. ఎవరా శాంభవి? శాంభవి నాయన. ఏంటండి శాంభవి శాంభవి అంటున్నారు, ఏమంటుంది మీ శాంభవి? అమ్మ మీ గురించి చెప్తున్నది ఏమంటే? అదే, ఏమంటుందో చెప్పండి. రేపు నీకు ఒక అవమానం జరగబోతున్నదని చెప్తోంది. అవమానమా? ఏంటది? రేపు చూడు నాయన. ఏంటని అడుగుతుంటే చూడమంటున్నారు? మిమ్మల్ని ఎలా నమ్మేది? రేపు చూశాక నీకంతా అర్థమవుతుంది, అప్పుడు నా గురించి నీకు తెలుస్తుంది. సరే, రేపే కదా చూద్దాం. జై శాంభవి. జై శాంభవి. అటు నువ్వేమనుకుంటున్నారా నన్ను? ఈరోజు బాలీవుడ్ హీరోయిన్ కావాలన్నావు, రేపు హాలీవుడ్ హీరోయిన్ కావాలంటావు, ఎంత కొవ్వరా నీకు? ఈ అబ్బాయి బుద్ధే ఇంత, అరచేతుల్లో అప్సరున్నా ఇంకో దాన్ని చూస్తేనే కోతుల్లా తిరుగుతారు. ఐ హేట్ యు. తిట్టింది నిన్ను కాదులేరా, వాడున్నాడు మేరే దిల్ కా చోర్ వాడిని. కళలో కూడా ఈ స్థానంలో నేను తప్ప వేరే ఎవ్వరూ ఉండకూడదు. యు అండర్స్టాండ్? Yes, Your Honor. కాదు, నువ్వు కొంచెం అయినా బుద్ధి ఉందా? అంత ఎత్తుకొచ్చావు కదా, అక్కడి నుంచి పడింది హాయిగా ఉండదు. ఏంటి, అక్కడి నుంచి పడితే హాయిగా ఉండదా? ఊరికన్నాను రా దగ్గరికి. విడరాను లే, వెళ్ళు అంటే. ఇప్పుడే కొంచెం రిలాక్స్ అయ్యాను, కమ్ ఆన్. పోకెమైనా చందనారు అందించుకోనా, ప్రేమలాలు పాడి హాయి పంచుకోనా, కన్ని జెండ కన్ను తాకి కందిపోకెమైనా చందనాలు అందించుకోనా, ప్రేమలాలు పాడి హాయి పంచుకోనా, కన్ని జెండ పండించుకోనా.
విరుపు మెరిసే మేఘాల తడుకు పెదవుల్లో చిరునవ్వు అరుదైన సిరిమల్లె తెలుపు నీ పక్కనుంటే చాలు స్వర్గాలు చెంతవారు లోకాలు గురుతు రావుగా ఎండ కన్ను తాకి కందిపోకెమైనా చందనాలు అందించుకోనా త్రిమలాలి పాడి హాయి పంచుకోనా కన్ని జన్మ పండించుకోనా కలలో కౌగిలిలో వెన్నెళ్ళు కురిపించుకోనా చిరుగాలిలోన తేలి నీవేని పైన వాడి దిలిగింత కాను తీవనా కన్ను తాకి కందిపోకెమైనా చందనాలు అందించుకోనా త్రిమలాలి పాడి లాలి పంచుకోనా కన్ని జన్మ పండించుకోనా ఈ మత్తులో గమ్మత్తులో ఆనందమే మన సొంతం వచ్చాడా పాలేటేముడు అంజు నేను వస్తానరా అయ్యో వద్దురా నిన్ను చూశారంటే చంపేస్తారు ఎందుకు చంపేస్తాడు నేను దొంగతనం చేస్తున్నా లవ్ చేస్తున్నానమ్మా తప్పేంటి ఎక్కడైనా మనీషా రాఘవ మై పర్సనల్ సెక్రటరీ మై లవ్లీ డాటర్ అంజలి ఇట్స్ ఆల్ రైట్ ఏంటమ్మా డాడీ దయచేసి దాన్ని బయటకు పంపించు ఓ సారీ చూడమ్మా చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నా నీకు ఇష్టం ఉంటే దాన్ని నీ తల్లిలాగా ఉంచుకుందాని ఇక్కడికి తీసుకొచ్చాదా నాకు తల్లా ఏదో నచ్చకపోతే నీకు తల్లి కావడానికి చాలా మంది క్యూలో ఉన్నారు నీ ఇష్టం వచ్చిన వారిని సెలెక్ట్ చేసుకో యూ కెన్ చూస్ సెలెక్ట్ చేయడానికి తల్లి ఏది మార్కెట్ లో అమ్మే వ్యక్తి కాదు డాడీ మీ కంపెనీ కావాలంటే బయట దగ్గరగా చూసుకోండి అంతేకాని తల్లి పేరుతో ప్రాస్టిట్యూట్ ని ఇంటికి తీసుకురాకండి హౌ డేర్ యు ఇన్సల్ట్ మై గెస్ట్ I'm sorry.
ఇంత పెద్ద బంగ్లాలో ఉంటున్నావు అనుకున్నాను. అయితే నువ్వు అప్పుడప్పుడు నీ కళలో నేను అమ్మాయితో తిరుగుతున్నాను అన్నప్పుడు నువ్వు ఎందుకు ఇంత సందేహపడుతున్నావా అని ఆలోచించేవాడిని. నువ్వు ఉన్న స్థితి చూస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. బాధపడకు, ఇంకెప్పుడు నువ్వు తమాషా చేయను. మరేం చేస్తారా? జోక్ చేస్తాను. నా కొడుకు సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని దొరికినందుకే మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్ పని దొరికినట్లు స్టార్ హోటల్లో పెద్ద పార్టీ ఇస్తున్నాడే. దీనికి ఎంత ఖర్చు పెట్టబడి ఒక డాబాలో కూర్చొని పుణ్యంగా మండు కొడితే ఎంత బాగుంటుంది. హలో, ఎలా ఉందరా నా సెటప్? బావా, ఇది అరేంజ్మెంట్సా? బ్యూటిఫుల్. ఓపెన్ చేసావా? సూపర్. ఈ సెటప్ చూస్తూ నేను ఊరొస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నువ్వు ఎక్కడున్నారా? పడవచ్చు. నువ్వు చెప్పావు కదా బావా, పార్టీ మనిషి ఎక్కువ ఉండాలని, అందుకే అంతా చెప్తున్నా. చూచి 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 తప్పదు తిరిగినట్లే. ఓకే ఓకే. ఎంతవరకు వచ్చేసారా? భ్రమ భ్రమ అంత నా భ్రమ అయినా అప్పుడే ఎందుకు బయటికి రావాలని పనంతా బాత్రూమ్ లో చేస్తే నేను ఇప్పుడే వచ్చాడే పొట్టడే. ఆ పుట్టి ఇంటికం చూసారా? తెలియదేగానే నువ్వు వచ్చావంటే అది సింగిల్ పేమెంట్ డబల్ డ్యూటీరా? డబల్ డ్యూటీరా? రెండు డ్యూటీల పేమెంట్ నువ్వే ఇవ్వాలి. రెండు మరి ఏం మరి? నేనే ఒక తెలి అమ్మా, నేనెక్కడ నుండి ఇచ్చేదమ్మా? చూడమ్మ తల్లి, ఈ వ్యవహారానికి నాకు ఏం సమస్య లేదు. దయచేసి నన్ను దొరికిపోయినరా బాబు. ఇలారా వస్తున్నా స్వామి. జై శ్యాంబాబు. నరుడా, నిన్న జరిగిందేమిటో చెప్పగలవా? నిన్ననా? ఇతనికి ఒకవేళ అంతా తెలిసిపోయిందేమో. చచ్చా, వీడికి ఎలా తెలుస్తుంది? జరిగింది లాజీ రూమ్ లో కదా. జాయ్ శ్యాంబాబు. అవును నరుడా, నిన్న నీవు పోలీసులకు దొరికిపోయావు కదా. నేను మననే చెప్పాను కదా నీకు ఒక అవమానం జరగబోతుందని. ఏదో అనుకోకుండా జరిగింది. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ గురుజీ. కాదు నరుడా, ఇది నీ కర్మ ప్రారంభం. ఆ శాంభవీదేవి వాక్. గురువరియా, ఈ నరుడికి మీ శక్తి తెలిసినట్లు. గురువరియా, రేపు జరగబోయేదేదో, ఆయనకి కాస్త సెలవు ఇవ్వండి. హలో శాంభవి, ఏం జరుగుతుందో చెప్పండి ఫస్ట్. జై శాంభవి. ఆ శాంభవి మాత అనుగ్రహం లేందే ఈ ప్రపంచంలో ఏది జరగదు. అబ్బా, అది కథలు చెప్పదు. నిన్నేదో అలా జరిగింది, ప్రతిసారి అలా జరుగుతుంది, చెప్పండి చూద్దాం. జై శాంభవి. హలో, మీ స్వామీజీకి నిద్ర వస్తున్నట్టుంది, చూడండి. స్వామి వారు శాంభవి మాతతో మాట్లాడుతున్నారు. జై శాంభవి. చూడు నాయన, మరో రెండు రోజుల్లో నువ్వు కొత్త సమస్యలో చిక్కుకోబోతున్నావు. అయితే నేను కూడా అదే అమ్మవారి గుడికి వెళ్ళి ప్రాబ్లం రాకుండా వేడుకుంటాను. వస్తాను వస్తాను. జై శాంభవి. జై శాంభవి. సుబ్రహ్మణ్యం.
ఆయనే నంది కొండప్ప మైలవరంలో నాతో కలిసి పనిచేసేవారు. సార్ మనం ఇప్పుడే చాలా వద్దనుకున్న పేర్లన్నీ రాసేసాము. మీరేమో ఆంధ్ర అంతా సర్వీస్ చేశారు. మీరు ఇలా గుర్తు చేసుకుని ఒక్కొక్కరి పేర్లు చెప్తూ వెళ్తే మనం బుక్ చేసిన కళ్యాణ మండపం సరిపోదు అనిపిస్తుంది. ఒక పెద్ద ప్యాలెస్ ఎన్టీఆర్ స్టేడియం బుక్ చేయాల్సి వచ్చారు. అది కాదురా, మమ్మల్ని మర్చిపోయారని ఎవరో బాధపడకూడదని. ఎవరో బాధపడలేదు మాస్టారు. మనసు తెలిసిన వాళ్ళు పెళ్లికి వచ్చినా రాకున్నా మంచి మనస్సుతో ఆశీర్వదిస్తారు. కరెక్ట్ బాస్. నన్ను అడిగితే ఈ పెళ్లి సెటప్ అంతా వేస్ట్, అనవసరంగా డబ్బు ఖర్చు. అంటే మీ పెళ్లికి ఎవరిని పిలవన్నమాట? చివరికి నన్నైనా పిలుస్తావా లేదా? హలో బాస్, నా పెళ్లికి ఎవరిని పిలవకపోయినా మిమ్మల్ని మాత్రం పిలవా. ఖచ్చితంగా పిలుస్తా. ఎందుకంటే కళ్యాణ మండపంలో పనులని మీరు తప్ప ఇంకెవరు చేస్తారు? డాక్టర్ పేషెంట్ ఎలా ఉంది? వెరీ సీరియస్, ఇట్స్ ఎ మేజర్ ఆపరేషన్, ఇమీడియట్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి. డాక్టర్ ఈ అమౌంట్ అరౌండ్ 3 lakhs అవుతుంది. వెంటనే మీరు దగ్గర చేసుకోండి, లేట్ అయితే ప్రాణానికి ప్రమాదం. ఏంటి ఆలోచిస్తున్నారా? ఏం లేదు డాక్టర్, మీరు ఆపరేషన్ రెడీ చేయండి, నేను డబ్బు తీసుకొస్తాను. డాక్టర్ పేషెంట్కి స్వరం వచ్చింది. సిద్ధు సిద్ధు అని కలవరిస్తున్నారు. నేను సిద్ధు, నువ్వు వెళ్ళి చూడొచ్చా? ఇద్దరు మాత్రం వెళ్ళండి. వెళ్ళు, ఈ టాబ్లెట్ కంటిన్యూ చేయి. ఓకేనా? ఎప్పటికప్పుడు కలిసి చెప్పేస్తూ ఉండవు. చెప్తే నవ్వుతారు. మాస్టర్ చాలా భయస్థులు, కొంచెం ధైర్యం చెప్పండి అని చెప్పారు. బీపీ కొంచెం ఎక్కువై ఒక షాక్ లాగా అయింది అన్నారు. ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కలవాణి ఏమి కాదని చెప్పారు. ఎందుకు మీరు అంత టెన్షన్ పడతారు? పెళ్లి ఖచ్చితంగా నాకు పెళ్లి ముఖ్యం కాదు, నాన్న ప్రాణం ముఖ్యం. సిద్ధు ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించి, ఆ రవికి ఇచ్చిన డబ్బు పెళ్లికి తెచ్చి నగలన్నీ అమ్మేసి నాన్న ఆపరేషన్ ఏర్పాట్లు చేయి. ఏం మాట్లాడుతున్నావు వాణి నువ్వు? ఆయన నీకు తండ్రి మాత్రం. నాకు తండ్రి, గురువు, దేవుడు, అన్న. నువ్వు పెళ్ళంటూ మాస్టర్ని కాపాడితే తన వల్లే తన కూతురు పెళ్ళి అనుకుందని తెలిసిన మరక్షణం బతుకుతాడనుకున్నావా? నువ్వు చెప్పింది నిజమేనా? మాస్టర్ బతకాలి, వాళ్ళ పెళ్లి జరగాలి. అలాగని 3 lakhs తక్కువ అమౌంట్. ఇప్పుడు మన వల్ల పరిస్థితుల్లో దాన్ని అరేంజ్ చేయటం చాలా కష్టం సిద్ధు. ఇప్పుడు మాస్టర్ ప్రాణం కాపాడడం ముఖ్యం, కానీ దానికోసం కొంత కష్టం కాదు. కాపాడవా? $500,000 సెట్
50 లక్షలు తీసుకునే హీరో, మొత్తం 5 కోట్ల రూపాయల సినిమా.